కర్ణాటకలో ఒకళ్ళని ఇరికిచ్చబోయి ఇంకొకళ్ళు ఇరుక్కుంటూ ఉంటుంటారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నది కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే సందర్భంలో సిద్ధరామయ్య ఇరుక్కుపోయాడు డీకే శివకుమార్ ఇరుక్కుపోయాడు సిద్ధరామయ్యతో పోయి మల్లికార్జున గరిగి ఇరుక్కుపోయాడు ఒకళ్ళని ఒకళ్ళని నాశనం చేసుకునే ప్రక్రియలో ఇప్పుడు అట్లాంటిదే రెండు వేల పదో సంవత్సరంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఐరన్ వోర్ కుంభకోణానికి సంబంధించి పెట్టినటువంటి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ శైల్ ఇప్పుడు దోషిగా నిర్ధారణ అయ్యాడు నిందితుడు కాదు ఇక నేరస్తుడిగా ధృవీకరించారు తనతో పాటుగా ఏడుగురు కలిసి ఇది తినేశారన్నటువంటి విషయాన్ని అక్కడ న్యాయస్థానం తేల్చేసింది ఇక శిక్ష మాత్రమే మిగిలింది దాంతో కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ పదవి నుండి తొలగించాలంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉద్యమం ఆరంభించింది